ఆ కలెక్టర్ అమ్మ ఎందుకు సిగ్గుపడింది? ఏమిటి ఆమె ఇంత కథ? ఆమె డాక్టర్ బృంద, ఐఏఎస్. కాందమాల్ అనే జిల్లాకు కలెక్టర్ ఆమె. కాస్తో కూస్తో జనం కోణంలో ఏదైనా మంచి చేయాలనుకునే కలెక్టర్. అదసలే ఒడిస్సా, బీమారు రాష్ట్రాల్లో ఒకటి. అంతులేని పేదరికం, జాడ తెలియని అభివృద్ధి. అనేకానేక గ్రామాలకు రోడ్లుండవు, చదువు అసలే ఉండదు, వైద్యం అందదు. ఆమె ఓ రోజు పత్రికలు చదువుతుంటే ఆమెను ఓ వార్త ఆకర్షించింది. అది సంపూర్ణంగా చదివింది, వివరాలు తెప్పించుకుంది, ఓ కలెక్టర్గా సిగ్గుపడింది. ఈ వ్యవస్థకు ఏమీ చేయలేకపోతున్నాను సుమా అని తల వంచుకుంది. డ్రైవర్ను పిలిచింది, గుంసాహి అనే ఊరి దగ్గరకు తీసుకువెళ్లాలని చెప్పింది. డ్రైవర్ పరేశాన్. ఆమె బయలుదేరింది, ఆ ఊరు చేరుకుంది. ఇక్కడ జలంధర్ నాయక్ అంటే ఎవరు అని అడిగింది. ఏమిటి కథ నేపథ్యం? ఆయన ఓ మట్టి మనిషి, వయసు 45, పుల్బని తాలూకాలోని గుంసాహి తన సొంతూరు. ఒంటి చేత్తో కొండను తొలిచి తమ ఊరికి రోడ్డు వేసిన బీహారీ దశరథ మాన్సీ కథ తెలుసు కదా? సేమ్, ఆయన ఒడిస్సా మాన్సీ. ఎందుకో తెలుసా? తను అంతే, ఆ ఊరికి రోడ్డు లేదు, నిజం చెప్పాలా కరెంటు కూడా లేదు, మంచినీటి సరఫరా ఆశించేదే లేదు. ఒక్కొక్కరు ఊరు విడిచి వెళ్ళిపోయారు. ఆ స్థితిలో ఆ ఊరికి రోడ్డు తనే సొంతంగా వేయాలని నిర్ణయం తీసుకున్నాడు ఈ జలంధర్. ఎందుకు? తన ఊరి నుంచి పుల్బనీలోని పాఠశాలలకు పిల్లలు వెళ్లాలన్న అవస్థలే. ఎవరిని ఎన్నేళ్లు వేడుకున్నా ఫలితం లేదు. లంచాలు తప్ప ఇంకేమీ తెలియని అధికారులకు అసలు పట్టదాయి. అసలు దేశానికి పట్టిన దరిద్రమే ఈ నాయకులు, ఈ అధికారులు అని అర్థమైంది. దీంతో ఆలోచనకు వచ్చాడు. కనీసం తన ఊరికి రోడ్డు వేసుకోలేనా? భార్య సద్దిమూట కట్టించింది. ఓ పలుగు ఓ పార పట్టుకుని బయలుదేరాడు. రోజు పొద్దున్న మొదలుపెట్టి సాయంత్రం దాకా తనే రోడ్డు వేయడం మొదలుపెట్టాడు. రాళ్ళు రప్పల్ని తొలగిస్తూ రోడ్డు వేసుకుంటూ పోతున్నాడు. మొత్తం 15 కిలోమీటర్ల రోడ్డు తన టార్గెట్. ఒక్కడూ సహకరించిన వాడు లేడు. అయితేనేం, ఆ గడ్డపార ఆగలేదు, ఆ పార అలసిపోలేదు. 2 ఏళ్లపాటు కష్టపడ్డాడు. నా జీవిత లక్ష్యం అదే అని తీర్మానించుకుని అదే పనిలో మునిగిపోయాడు. 8 కిలోమీటర్ల రోడ్డు తనొక్కడే నిర్మించాడు. ఓ రోజు గుండెలో తడి అనే వ్యాసంగా ఓ స్థానిక పత్రిక జర్నలిస్ట్ ఆ కథను రాశాడు. అది ఆ కలెక్టర్ దగ్గరకు చేరింది. ఆమె చదివింది, ఆమె కళ్ళు చెమర్చాయి. ఈ వ్యవస్థలో భాగమైన తను కూడా సిగ్గుపడాలి కదా అనే భావన ఆమెను తల వంచుకునేలా చేసింది. అందుకే ఆ ఊరికి బయలుదేరింది. అతన్ని కలిసింది, మాట్లాడింది. ఏమీ లేదు మేడం, 3 ఏళ్ళు ఆగండి, నేను ఆ రోడ్డును పూర్తి చేస్తాను అన్నాడు జలంధర్. ఆమె మరింత సిగ్గుపడింది. ఓసారి రోడ్డు చూద్దామంటూ వెళ్ళింది. ఒక మనిషి శ్రమను, లక్ష్యాన్ని, నిబద్ధతను, కష్టాన్ని, సంకల్పాన్ని చూసింది. ఆమెలో కలెక్టర్ అనే పాత్ర నిద్రలేచింది. అయ్యా, మీ త్యాగం నిరుపమానమని ఆయన చేతులు పట్టుకుంది. మిగతా ఆ 7 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం ఇక నాకు వదిలే అని చెప్పింది. తనకు అందుబాటులో ఉన్న ఏవో నిధులను అడ్జస్ట్ చేసింది. ఆ రోడ్డు పూర్తయ్యేదాకా దాని నిర్మాణ పర్యవేక్షణకు తననే నియమించింది. అంతేకాదు, ఇప్పుడు ఆ ఊరికే కరెంట్ పోల్స్, లైన్స్ పడుతున్నాయి, మంచినీటి సరఫరా ప్రణాళిక రూపుదిద్దుకుంది. మరో విషయం, ఈ 2 ఏళ్లపాటు తను చేసిన పనికి ఉపాధి హామీ కింద డబ్బులు ఇవ్వడానికి కూడా ఆమె అంగీకరించింది. ఇవి కాదా సక్సెస్ స్టోరీలు, ఇవి కాదా 10 మందికి స్ఫూర్తినిచ్చే అసలు విజయగాథలు.